హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఫ్రాన్స్ మసాలా కర్రీ ఏ విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందో, మంచి వాసనతో, మంచి మసాలా స్మెల్తో ఎంత బాగా వస్తుందో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఏ మసాలాలు వాడుతున్నానో, నేనైతే చిన్న ఫ్రాన్స్ తీసుకున్నానండి, పెద్దవి ఉంటాయి కదా, నేను అవి పెద్దవి అయితే తీసుకోలేదు, చిన్నవే తీసుకున్నాను. ఈ చిన్న ఫ్రాన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చిన్న ఫ్రాన్స్ అయితే వాళ్ళు వేళ్ళతో తీసుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే కేజీ తీసుకుంటే నాకు ఇలా 600 గ్రామ్స్ వచ్చాయండి ఫ్రాన్స్. ఇప్పుడు ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అండి వీటిని. ఆ పసుపును ఉప్పు ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ పెట్టుకుందామండి. ఇలా ఫ్రాన్స్ను ఉడికించుకున్న తర్వాత మనం అసలు ఏం వాటర్ యాడ్ చేయలేదు చూడండి. ఇప్పుడు ఒకసారి లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారు ఫ్రాన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసినాయి. ఈ వాటరు మనం యూజ్ చేయకూడదండి, లేదంటే కూర స్మెల్ వచ్చేస్తుంది. ఈ వాటర్ని అంతా మనం బయట పోసేసుకోవాలి. ఇలా ఫ్రాన్స్ మొత్తం కుక్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసింది. నేను ఆ వాటర్ అయితే బయటకు పంపేసుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఒక పాన్ తీసుకొని మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం గసగసాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అది దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 2 స్పూన్స్ ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం షాజీరాను, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే కూర బాగోదు, కసకసమని తగులుతూ ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు అస్సలు బాగోవు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అది కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు ఫ్రాన్స్ యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ వచ్చింది కదా, ఇలా గ్రేవీని పూర్తిగా మగ్గిపోనివ్వకండి, కొంచెం ఉంచుకోండి గ్రేవీ. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరను, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ అయినా సీ ఫుడ్ అయినా ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా చిన్న ఫ్రాన్స్ కదా, వాళ్ళ చేతులతో తీసుకొని చక్కగా ఈజీగా తింటారు. పెద్ద అయితే కొంచెం కష్టంగా తింటారు, కానీ చిన్నవి కాబట్టి చాలా హెల్దీగా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్న ఫ్రాన్స్ తెచ్చుకొని కర్రీ వండుకొని. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.